ఇప్పుడు 90 ml ప్రాఫిట్ వచ్చిందా? వాళ్ళు తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఏమైనా కంటిన్యూ అయ్యారా, చెప్పారా? అంటే ఏ ప్రొడ్యూసర్ కూడా ప్రెస్ మీట్ పెట్టి అంటే మన సినిమా సక్సెస్ అని, సక్సెస్ అనేది హీరో తర్వాత ఒక 3-4 చెప్పారు కదా, పెట్టాం కదా, సక్సెస్ మీట్ పెట్టాం కదా, పెట్టాం. ఎందుకంటే ఇప్పుడు హీరోలు సినిమా ఏదైనా చిన్న తేడా వచ్చిందండి అంటే రివ్యూస్, వాళ్ళు కూడా రివ్యూస్ నమ్మి ఆ రోజు ఈవినింగ్ నుంచే కట్ అయిపోతున్నారు. అలాగే ఈ మధ్య పెద్ద పెద్ద సినిమాలు, చాలా సినిమాలు, చాలా హీరోలు అలాగే కనీసం ప్రమోషన్ కూడా ఇవ్వకుండా ఉన్నందువల్ల ఆ సినిమాని వాళ్ళు కూడా భాగమవుతున్నారేమో అనిపిస్తున్నారు. అంటే ఇప్పుడు సినిమాని ఒక కథ ఒప్పుకున్న దగ్గర నుంచి మొదలు పెడితే ఆ కథతో వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 1-1.5 ఇయర్ ట్రావెల్ అవుతారు. అంటే మన కడుపులో ఒక బిడ్డ పెరగడం దగ్గర నుంచి మొదలు పెడితే అది కురుడు పోసుకోవడానికి 9 నెలలు సమయం పడుతుంది, బయటకు రావడానికి ఆల్మోస్ట్ ఇట్స్ ఏ ప్రాసెస్ ఆఫ్ 1 ఇయర్. ఆ 1 ఇయర్లో మనకు ఆ బిడ్డ మీద బాగా ప్రేమ పెరుగుతుంది. పుట్టిన తర్వాత ఎవడో కాలం కూర ఉందో కన్నం కూర ఉందో అని చెప్తే మన బిడ్డను తీసుకెళ్ళిపోయి మన చెత్తపుట్లు పడేం కదా, మన బిడ్డ అది. ఎవడు ఏమన్నా మన బిడ్డ సూపర్ అని మనం ప్రతి ఒక్కరితో అనిపించేలాగా బిడ్డను పెంచాలి, ఆ బిడ్డను తీర్చిదిద్దాలి, నా బిడ్డ పర్ఫెక్ట్ అని అందరికి చెప్పాలి. ఈ మధ్య నేను చూస్తే పాగల్ తీసుకుందాం, పాగల్ సినిమా, ప్రతి ఒక్కరు బ్యాడ్గా మాట్లాడారు, రివ్యూస్ బ్యాడ్గా రాస్తారు పాగల్ సినిమా. కానీ విశ్వక్సేన్ తిరిగాడు మొత్తం, నా సినిమా సూపర్ సక్సెస్, హిట్ అని తిరిగి ఈరోజు పాగల్ హిట్ చేశాడు, సూపర్ కదా, నిలబెట్టుకున్నాడు. ప్రదీప్ మాచిరాజు 30 రోజుల ప్రేమ కథ సినిమా, ఇలాగే బ్యాడ్ రివ్యూస్ వచ్చాయి. అసలు ఒక 3-4 డేస్ మొత్తం ఫుల్ రౌండ్ అప్ వేశాడు ఏపీ తెలంగాణ మొత్తం. ఈరోజు 30 రోజుల ప్రేమ కథ సినిమా సూపర్ సక్సెస్ ఉందంటే కేవలం ప్రదీప్ మాచిరాజు వల్ల. హీ మేడ్ ఇట్ సక్సెస్ఫుల్. అలాగా మనం హీరోలు అనేవాళ్ళు సినిమా, నాట్ ఓన్లీ హీరోలు, ఆర్టిస్టులు అందరూ కూడా సినిమా సక్సెస్ని అయ్యేదాకా దాన్ని ప్రమోట్ చేయాలి, జనంలోకి తీసుకెళ్ళాలి. సినిమాకి మనము యాక్ట్ చేసామా, డబ్బులు తీసి రెమ్యునరేషన్ తీసుకున్నామా, సినిమా అయిపోయిందా జంప్. ప్రమోషన్స్ పిలిస్తే నేను ఆ షూటింగ్లో ఉన్నా, నేను ఈ షూటింగ్లో ఉన్నా, నాకు రోజు 2 లక్షలు వస్తుంది, ఇప్పుడు షూటింగ్ రాకపోతే నాకు ఆ ప్రమోషన్కి వస్తే నా డబ్బులు పోతాయి, నాకు సినిమా డేట్లు, మరి చేసిన తీసిన సినిమా ఏం కావాలి? అంటే ప్రమోషన్ కూడా మీరు ఉండాలని అగ్రిమెంట్, ఎందుకు ప్రతిదానికి అగ్రిమెంట్ ఉంటుంది కదా, అగ్రిమెంట్ ఉంటాయండి, అన్నీ అగ్రిమెంట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ ఆ సిచ్యువేషన్కి వస్తే అన్న అర్థం చేసుకున్నా, ప్లీజ్ అన్న నేను రాలేనన్న, ఆ షూటింగ్లో ఉన్నా, డేట్ పోద్దన్న, 10 మంది ఆర్టిస్టుల కాంబినేషన్ అన్న, ఇప్పుడు నేను లేకపోతే ఇబ్బంది అయిపోద్దన్న. సి ఇప్పుడు అట్లా రకరకాల ప్రతి ఒక్కరి ప్రాబ్లమ్స్ మన మీద రుద్దుతారు. 90 ml డైరెక్టర్ అంటే ఈరోజు జనాలు అందరికీ తెలుసు, నా ఫేస్ చూసి ఎవడు గుర్తుపడ్డాడు? 90 ml డైరెక్టర్ అంటే గుర్తుపడతారు. సో అట్లా సెలబ్రిటీ లుక్ ఉన్న ఆర్టిస్టులు అందరూ వచ్చేసి ముందు స్క్రీన్ ముందు నిలబడి సినిమా ప్రమోట్ చేసుకోవాలి. రాజా దిగిరేటప్పుడు రవితేజ గారు, దిల్రాజు గారు అందరూ వెళ్ళిపోయి వరంగల్లో కాలేజీలో డ్యాన్స్ చేశారు, సినిమాని ప్రమోట్ చేశారు సక్సెస్ కావడానికి. అట్లా ప్రమోట్ చేసుకోవాలి. మనం కన్నాం కదా, మనం తయారు చేసాం కదా బిడ్డని, మరి మనం కాకపోతే ఇంకోటి చేస్తారు. ఒక హీరో సినిమా హిట్ అయింది అనుకోండి సార్, సైలెంట్ ఉంటారు. ఫ్లాప్ అయింది అనుకోండి సార్, ఇమీడియట్గా పార్టీలు చేసుకుని ఎంజాయ్ చేసుకుంటారు అనేది మనం ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో, అంటే లైక్ రివ్యూ రైటర్స్ లాగా కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, వాళ్ళకి ఏం పని బాటలు ఉండవు, వాళ్ళు క్రియేట్ చేస్తారు, అంతే. ఆ మేమ్స్ క్రియేట్ చేసి ఆ హీరో పార్టీ చేసుకున్నాడు, ఈ హీరో డ్యాన్స్ వేసాడు, ఇట్లా మేము అంటే వాళ్ళకి బిజినెస్ కావాలి. వాళ్ళ జనాలకి ఏంది, ఫాల్స్ విషయాల మీద జనాలకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. మనం పేపర్ ఓపెన్ చేసాం అనుకోండి, ఇప్పుడు కేసీఆర్ గారు ఇలాంటి ఉన్నత పథకాలు పెట్టాడు అని చెప్పేసి, లేకుంటే జగన్ గారు ఇలాంటి గొప్ప గొప్ప పనులు చేస్తుందని చెప్పి ఆ హెడ్లైన్లు కానీ ఆ న్యూస్ కానీ చదవం ముందు. అంటే మంచి పనులు జరుగుతున్నాయి అంటే దాన్ని ఫుల్ చదవరు, ఆ హెడ్లైన్ చదువుతున్నా మంచిదే కదా వదిలేస్తారు. చెడు గురించి ఒక జస్ట్ హెడ్లైన్, ఇది చెడిపోయింది అని హెడ్లైన్ పెట్టాలి, ఎట్లా అని చదువుతారు. చెడు ఏంటో తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, కానీ మంచి ఏంటో మొత్తం చదవరు. ఎట్లా ఇది మంచిదే కదా, ఇంక తెలుసుకోవాల్సిందే ఉంది. సో జనాల మైండ్ సెట్ని క్యాప్చర్ చేసుకుంటూ ఈ వెబ్సైట్స్ కూడా అన్ని ఫాల్స్ హెడ్లైన్ పెడతా ఉంటాయి. సో కాబట్టి ఈ వెబ్సైట్లలో వచ్చే ఫాల్స్ హెడ్లైన్స్ని చూసి ఎప్పుడు కూడా ప్రేక్షకులు తప్పుగా భావించొద్దు. ఏ సినిమా హీరో సక్సెస్, ఒక సినిమా సక్సెస్ అవుతే, ఒక హీరో సక్సెస్ అవుతే ఇండస్ట్రీ అంతా సెలబ్రేషన్ చేసుకుంటారు. అలా సెలబ్రేషన్ చేసుకోకపోతే ఒక విజయ్ దేవరకొండ వచ్చినవాడు కాదు, ఒక కార్తికేయ రెడ్డి వచ్చినవాడు, నితిన్ వచ్చినవాడు కాదు, ఇప్పుడు విశ్వక్సేన్ వచ్చినవాడు కాదు. ఎందుకంటే ప్రతి హీరోని ఇండస్ట్రీ ఆహ్వానిస్తుంది,